ప్రెస్ మీట్ మొదలైంది. ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్, ఆయన జూపిడి ప్రభాకర్, రాజరాజ రాజమార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా, రే సాయి ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా, నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా, కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు, ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నేను అనలా, మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే అది పక్కన పెడదాం. సాంబడు టీవీపై సాంబడు, ఏరే మీ ఇంట్లో పన్నుడా, చెప్పు తెగద్దు నయలా, ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే, ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు, నిన్ను గుర్తుపడతారు రే పుట్టినయాల. వికే వెంకటకృష్ణ గారు, వికే వాడు వికే, డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వికే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది, లఫుట్నాయాల బుద్ధుందిరే నీక, డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే, నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది, నువ్వేంద్రా మా నువ్వు వేళ ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి, ఇలా పుట్టినాయా ఆమాయన. మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు, మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఈడు పొట్టే పుట్టోడు, ఈ పుట్టినాయలు ఏం చెప్పాడు తెలుసు, పింక్ డైమండా, చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది, ఇడిపోయి చూసాడు, ఇడు బాత్రూములు గడిగి ఎదవా, ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట రా లఫోట్. అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారు నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే, రా నువ్వు హిందీలో కూడా కొట్టావు రే ట్వీట్లో, నీకు హిందీ వచ్చురే రాయడవాడు, బా 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా, నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా నీకు వచ్చు, అసలు ఇంగ్లీష్ వచ్చు నీక. చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్, ఇడు అక్కడ పోయి ఇటు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడు చెన్నై నుంచి, అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని, అరే విషయం లేదు కదా అన్న, అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి ఊరి నీ పాస్ కాదు అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని, అది కూడా గోక్యం, అది కూడా నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న, అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి, ఎందుకంటే విజయ్ సాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు అవునా కదా? ఈరోజుకి బెయిలే కదా, ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు, రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా, బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి.
ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు, భయపడ్డది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. అంగోచ్చు భలే జోక్ వేసాడు, అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో ఏదో చెప్పాడు ఆ మదన, ఏదో ఎవరో పేరు చెప్పాడు. ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టర్రా రే, పిల్లలు పుట్టర్రా గే అయితే, ఎట్ట పుట్టర్రా పిల్లల. దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరు నవ్వడం. గే అంట గే. సరే బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు, ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన అవుద్దని మనకు అందరికీ తెలుసు. ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా. ఇంకొక విషయం, వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయిరెడ్డి మీద, ఆదాన్ డిస్టిలరీస్ సారాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు? ఈడ పెట్టారే. నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ డీప్ సీ పోర్ట్ పెట్టా, వైజాగ్ ల్యాండ్స్ పెట్టా, టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు. ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్లో పెడతాడు ట్విట్టర్. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది. 60 లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 60 లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతనిని వెంటనే అరెస్ట్ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఇస్ అ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్. ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి 60 లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది, అది మళ్ళీ చెప్తా. సో ప్రెస్ని బెదిరించిన వెంకటకృష్ణ గారి కాడి నుంచి, రాధాకృష్ణ గారి కాడి నుంచి, బిఆర్ నాయుడు గారి కాడి నుంచి, వంశీ అయితే ఏమి, రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరించిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో. అమ్మా తల్లులారా, వాడు ఏమైనా పాపిస్ట్ పనులు చేస్తుంటే బయటకు రండి, మేమందరం ఉండాం. అక్కల్లారా చెల్లెళ్ళారా బయటకు రండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్, మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది, ఆ అనిత గారు మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. దేనికి భయపడాల్సిన అవసరం లేదని. ఇటువంటి మంత్రులు చాలామందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద చేసిన అరాచకాలు, మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా. నాకు కూడా పర్లేదు, డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీటో ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎస్, హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ద మిస్టరీ. ఆ మిస్టరీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. వెంటనే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమనగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి, శాంతి గారికి కానీ, మదన్మోహన్ కానీ, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు, నాకు తెలుసు. నేను చూసిన కేసులు జరిగిపోయింది. ఈరోజు మదన్మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 60 లక్షలు ఒప్పుకున్నాడంటే మదన్మోహన్
ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిజ్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్. మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్లో కూడా అంత టెన్షన్ లేదు, ఈరోజు అంత టెన్షన్లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి. అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే. సో లెట్ అస్ సీ, తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు, ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం, ఒక ఎంటుకి ఇచ్చిన చాలు, ఒక ఎంటుకి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 అవర్స్ 3 అవర్స్లో చెప్పేస్తాం.